हाय गुड इवनिंग फ्रेंड्स नाउ ఈ రోజు మనం టెట్ మరియు డిఎస్సి మ్యాథ్స్ లో మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి చెప్తాను వినండి వెరీ ఈజీ యు రిమెంబర్ దిస్ యాక్చువల్లీ టోటల్ 30 మార్క్స్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ 6 అండ్ content 24 you remember listen this very easy score ela score cheyal cheptanu chudandi first 24 marks my government giving time 1 minute 4 options ee maths lo minimum time meeku 30 seconds 45 సెకండ్స్ 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ అలా టైం తీసుకుంటుంది కానీ నేను చెప్పే బిట్ ప్రతి ఒక్కటి మినిమం 1 సెకండ్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ మినిమం 1 మినిట్ 10 బిట్స్ అవుట్ ఆఫ్ దట్ ఐ విల్ డన్ ఒక్క నిమిషంలో 10 బిట్లు ఎలా చేయాలి చెప్తా చూడండి మీరు ఇది యాక్చువల్లీ మై మెథడ్ ఎలా అంటే ఫస్ట్ మీకు మినిమం కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ అనేది ఫస్ట్ ఉండాలి ఆ కాన్ఫిడెంట్ 1 డే 2 డేస్ 3 డేస్ టోటల్ మీకు జాబ్ వచ్చేంతవరకు కాన్ఫిడెంట్ ఉండాలి కొంతమంది మీ ఫ్రెండ్స్ అది రాదు డిఫికల్ట్ అది అని చెప్తా ఉంటాయి అని మనం ఒకే ఫోకస్లో వెళ్ళి దాన్ని సాధించేంతవరకు వరకు మ్యాథమెటిక్స్ డైలీ ప్లాన్ ప్రాక్టీస్ చేసి దాని ప్రకారం వెళ్తే వెరీ డెడ్ ఈజీ మ్యాథ్స్ మ్యాన్ మేక్స్ పర్ఫెక్ట్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసే కొద్ది చాలా ఈజీ వేలో మనం వెళ్ళచ్చు కానీ ఫస్ట్ చూడండి టెట్ అండ్ డిఎస్సి సిలబస్ ఫస్ట్ సంఖ్యా వ్యవస్థ ఈ సంఖ్యా వ్యవస్థ మీన్స్ నెంబర్ సిస్టమ్ టోటల్ దీంట్లో కాసాగు గాసాగు అండ్ భాజనీయ సూత్రాలు కారణాంకాలు ఇట్లా సో మెనీ చాలా ఉంటాయి తర్వాత చెప్తాం ఫస్ట్ అంకగణితం అంకగణితం మీన్స్ అర్థమెటిక్ క్షేత్రగణితం మెన్సురేషన్ బీజగణితం ఆల్జీబ్రా రేఖాగణితం క్వాడ్రంట్ జామెట్రీ సాంఖ్యక శాస్త్రం స్టాటిస్టిక్స్ దిస్ యాక్చువల్లీ మెయిన్ కాంటెంట్ దీంట్లో సబ్ కాంటెంట్స్ ఆల్సో దేర్ ఫస్ట్ యాక్చువల్లీ ఈ సంఖ్యా వ్యవస్థ ప్రతి పార్ట్ మినిమం 10 to 15 కాన్సెప్ట్స్ ఇన్సైడ్ దే ఈ మ్యాథ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే టోటల్ అప్లికేషన్ టెక్నికల్ వేలో వెళ్ళాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే బయాడ్ సిస్టమ్ చేయకూడదు మెయిన్ అది ఇంపార్టెంట్ బయాడ్ సిస్టమ్ చేయకూడదు ఇంకొకటి దీంట్లో ఫార్ములాస్ ఆ ఫార్ములాస్ ప్రూఫ్ ప్లస్ సపోజ్ సంఖ్యా వ్యవస్థ ఇది మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఒక్క ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్ మాత్రం ప్రాక్టీస్ చేయకూడదు టోటల్ సంఖ్యా వ్యవస్థ స్టార్టింగ్ టు అప్ టు ఎండింగ్ టోటల్ అప్లికేషన్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ యూ గ్యాదర్ ప్రతి ఒక్కటి గ్యాదర్ చేసి దాని మెథడ్స్ ఐడెంటిఫై హౌ టు దట్ ఆ మెథడ్స్ ఇంపార్టెంట్ ఆ మెథడ్స్ కనుక్కొని అవి ఎలా ఎలా ఉంటాయి దాని ప్రకారం వెళ్తే వెరీ ఈజీ ఇట్లా ఎవ్రీ కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి అప్లికేషన్ అవి ఎలా చేయాలి దాన్ని ఎలా మనం ఫాలో కావాలి ఎట్లా మన వేళ మనం షార్ట్కట్స్ తయారు చేసుకుంటే ఆ విధంగా నేను షార్ట్కట్స్ ఐ హ్యావ్ సో మెనీ షార్ట్కట్స్ సో మెనీ దిస్ ఐ విల్ టెల్ సమ్ షార్ట్కట్స్ నెక్స్ట్ క్లాస్ వెరీ ఈజీ హౌ టు దట్ దిస్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ మీరు నేర్చుకుంటూ వెళ్తే డెడ్ ఈజీ అవి ఎలా అనే షార్ట్కట్స్ కొన్ని
వేల షార్ట్కట్స్ తయారు చేశాను అని చెప్తాను ఎలా అని. వాటి ప్రకారం వెళ్తే డెడ్ ఈజీ, ఇది యాక్చువల్ కాన్సెప్ట్. రిమైనింగ్ టుమారో వింటర్.